గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు నన్ను చాలా కదిలించాయి. ఎందుకంటే సినిమాల గురించి నాకు ఎక్కువగా లోతుగా నాకు అవగాహన లేదు. కానీ ఈ విధంగా ప్రజా జీవితంలో ఎప్పుడు ఊహించని విధంగా ప్రత్యేకంగా ఒక బలమైన శక్తిగా ఆయన ఎదిగారు కాబట్టి ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శించి కించపరిచే విధంగా దుర్మార్గపు ఆలోచనతోటి ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యూహాలు అందిస్తున్నారు. ఎంతమందిని మీరు ప్రలోభ పెట్టగలుగుతారు చెప్పండి. అదే విధంగా మీరు ఎన్నికలు జరుపుంటే ఈ రోజున ఇదే సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుంటే ఖచ్చితంగా ఈ హాల్ మొత్తం నిండిపోయేది మన ఎంపీటీసీల తోటి సర్పంచ్ల తోటి. ధైర్యం ఉందా జగన్ మోహన్ రెడ్డి గారు? ఎందుకు మీరు అర్ధరాత్రి జియోలు ఇష్యూ చేశారు? ఎందుకు నోటిఫికేషన్ ఇంకొకసారి ఇమ్మంటే మీరు వెనకాడారు? ఎందుకు నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మీరు ఎందుకు ప్రవర్తించలేదు? 151 ఎమ్మెల్యేలు ఇస్తే మీరు చేసింది ఏంటి? రాష్ట్రానికి ఏం చేశారు మీరు? రాష్ట్రానికి ఎక్కడ చూసినా సామాన్యుని ఇబ్బంది పెట్టారు తప్ప ప్రలోభాలకి లొంగిపోతారు. సంక్షేమ పథకాలకే మనం కట్టుబడి ఉంటే మన పరిపాలన మనం చేసుకుందాం అనుకునే ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. యువకుడు పాదయాత్ర చేశాడన్నారు. ప్రతిరోజు బహుశా వేల మందికి ముద్దులు పెట్టాడు, ఆశీర్వదించారు. ఈరోజు ఎందుకు చేయరు మీరు పాదయాత్ర? రండి ఈరోజు రోడ్లపైకి. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులను చూడండి ఒకసారి. ప్రతి గ్రామంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి తెలుసుకోండి. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులకు పట్టుదల గురించి ధైర్యంగా మీరు ఎదుర్కోలేరు కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సినిమా పరిశ్రమని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మేము ఇద్దరం పంచుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వేదికని పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నాకు చాలా బాధ కలిగించింది. రాజకీయాల్లో మా కుటుంబాన్ని, నాది కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నిజాయితీగా బతికాం, ఏదైనా సరే కష్టపడి బతుకుదాం నిర్ణయం తీసుకున్నాం. దేనికైనా సిద్ధం, నిజాయితీగా మాత్రం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అటువంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని నేను ఈ రోజున జనసేన పార్టీలో 4 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రతి అంశం పైన చర్చించుకుంటున్నప్పుడు 2-3 ముఖ్య అంశాలు నేను గుర్తు చేసుకున్నాను. ఈరోజు ఉదయం సినిమాల పైన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఇదొక కెరియర్ అనే భావన లేదు. ఆయన నమ్మింది ఏంటంటే, ఈ మూర్ఖులకి అర్థం కాదు, సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే ఆయన్ని కాపాడమని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఎవరైతే కార్మికులు కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళ కోసం ఆయన మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒకరి దగ్గరికి పోయి ఒక సినిమా చేయమనో, లేకపోతే మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకోమనో, లేదా నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలనో అడిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? తెలుగు ప్రజలకి సినిమాలు అంటే మనకి మనలో భాగస్వామ్యం. అది మనందరం కూడా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన సంస్కారాల గురించి, భవిష్యత్తులో మన ఆస్పిరేషన్స్ గురించి, మన యువత రేపటి రోజున మనం ఏ విధంగా మారాలి మన జీవితాల్లో అనే ఆశతోటి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి విలువలు కలిగిన సినిమాలు, అటువంటి ఆలోచనతోటి ఆ సినిమాలనే ఆయన ఎంపిక చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా, యువతకు ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా దానికోసం మనం నిలబడాలనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. ఎన్నికలకు ముందు 2018 కన్నా ముందు మేము కూర్చుని మాట్లాడుకున్నప్పుడు భవిష్యత్తులో ఇంకా యాక్టింగ్ మానుకుందామని ఆ రోజు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే రాజకీయ ప్రయాణం చేయాలి, ప్రతిరోజు మనం ప్రజలతో పాటు కష్టపడి తిరగాలి, దేనికైనా సిద్ధం అనే ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, చేశారు కూడా. ఈ సభావేదిక పూర్వంగా నేను చెప్తున్నాను, ఈ రోజున ఏ రాజకీయ నాయకుడైనా పోయి ఒక అంబేద్కర్ భవన్లో పడుకున్నారో చెప్పండి. ఈరోజు ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఆయన? శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడైనా అడుగు పెట్టాడు ఆయన? ఆ రోజులు నేను ఉన్నాను, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు చాలామంది మా నాయకులు ఉన్నారు. ఆ రోజులు
కరెంట్ లేకపోయినా ఒక ఫంక్షన్ హాల్లో ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజానికానికి అండగా నిలబడడం, ప్రతి గ్రామానికి వెళ్ళాం ఆ రోజు జనసేన పార్టీ తరఫున, ఆ విధమైన కార్యక్రమం చేశాం. ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, డబ్బుల గురించి సినిమాల కోసం ఆయన జీవితం మాత్రం దానికి అంకితం కారు. ప్రజల కోసం, మన పార్టీ కోసం, మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం దేనికైనా సిద్ధమని ముందుకు నడిచే వ్యక్తి మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఒక్కసారి ఇదే గొప్పగా మాట్లాడిన మంత్రులు విపరీతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దూషించడానికి సిద్ధమైన వ్యక్తులు నిన్ను కోరుతున్నాను. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి, ఏం ప్రస్తావించారు, దేని గురించి ఆయన మాట్లాడారు? అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని జ్ఞానం వచ్చేటట్టు కొన్ని సమస్యలపైన మీరు స్పందిస్తారనే ఉద్దేశంతో అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గురించి మాట్లాడామే, ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడాం, మీరు గతంలో చేసిన వాగ్దానాల గురించి మాట్లాడారు. దాని గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? కేవలం మీ సొంత ఎజెండా మీరు పెట్టుకున్నారు. సడన్గా జనసేన పార్టీ ఇంత ఎదిగిపోయింది, జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే క్యాంపెయిన్ మనం చేసినప్పుడు ట్విట్టర్లోను ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను ఏ స్థాయికి వెళ్ళిపోయింది మన ప్రభంజనం, ఏ విధంగా మన జన సైనికులు కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చూసి భయపడి ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం ఒక ప్రయత్నం చేశారు. అంత అవసరం ఉందా చెప్పండి? సమాజంలో, ప్రత్యేకంగా రాజకీయాల్లో పరస్పరంగా మన భావజాలం గురించో, మన విధానాల గురించో, మన మేనిఫెస్టోల గురించో, రేపటి రోజు మన ప్రభుత్వంలో వస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటి గురించి చెప్పుకుంటాం తప్ప, వ్యక్తిగతంగా కావాలని ఒక అంశం పైన వెతుక్కుని ఈ విధంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం.